Hello everyone, welcome back to our channel Sujata Vlogs and Hauls. ఈ రోజు స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత జీలకర్ర పొడిని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కబాబ్ మసాలా అండి, చికెన్ కబాబ్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 ఫుల్ నిమ్మకాయని మనం జ్యూస్ తీసుకొని పిండేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మ్యాక్సిమం వాటర్ అయితే పట్టు, కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసెస్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా లోతుగా ఉన్న కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 1 ఎగ్ని బ్రేక్ చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి 1 మినిట్ బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం వండి పెట్టుకున్న బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్నైనా ఇలా ఒకసారి మనం బాండీలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్ కానీ లేదా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా టాస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని రైతాతో కానీ షేర్వాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్